సత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాని అధ్యక్షుడిగా మనోహర్ ప్రసాద్ శుక్లా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గోశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు జనరల్ సెక్రటరీ టీవీ రమణ, ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, అంచిరెడ్డి ట్రెజరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కార్యక్రమాలకు ఎటు విధంగా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా నేను వాళ్ళని చేసి పెట్టాలని హామీ ఇస్తున్నాను. కావున నా సభ్యులు వాళ్ళ కోఆర్డినేషన్ కూడా కావాలని నేను చాలా అభిప్రాయపడుతున్నాను. కాలనీకి ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలన్నా నేను చేసి దానికి తిరిగి నేను సహకరిస్తానని నా యొక్క అభిప్రాయం తెలుపుతున్నాను. మా దగ్గర కాలనీ వాసుల సమస్యలు మామూలుగా ఇటు వాకింగ్ ట్రాక్ వేసాం ఇంతకుముందు, దానికి జూలాలు అవి ఏవి వాళ్ళు అవి కావాలని వాళ్ళు చాలా అభిప్రాయపడుతున్నారు. దానికి వాకింగ్ ట్రాక్ నడి వేసిండ్రు. ఇంక ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండే సిమెంట్ రోడ్లు కూడా వేసి పెట్టిండ్రు. వాళ్ళు మేము తిరిగి ఎవ్రీ ఇయర్ మేము చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు గుడి ఉంది ఒకటి, హరిహర కళాక్షేత్రం, దాని తర్వాత కమిటీ హాల్ ఉంది, గార్డెన్ ఉంది మాకు, ఇవన్నీ లైబ్రరీ కూడా కావాలని మేము చాలా ఇది దాన్ని కూడా మేము ఇది ఏది మన సీనియర్ సిటిజన్ ఒకటి హాల్ కావాలని కూడా మేము కోరుతున్నాము. గోశాల కూడా ఏర్పడ్డది ఈ మధ్యలో కూడా 2 ఇయర్స్. మీకు ఎన్నుకున్నారు కదా, వాళ్ళని మన ఎంబడి వాళ్ళు కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను వాళ్ళ నేను సహకారం చేస్తున్నాను. ఇప్పుడే సేవలు చేస్తున్నాను ప్రస్తుతం అయితే. కావున ఇప్పుడు వాళ్ళని కూడా నేను నా ఎంబడి తీసుకొని టైం టు టైం నేను రిపోర్ట్ తీసుకొని నా మా యొక్క ఏరియా ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కావాలంటే నేను చూస్తున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మీడియా అండి. ఈరోజు 3వ తారీఖు సత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఎనీ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఏ అర్హతలకు జరిగే ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఆల్ మొత్తం బాడీ అంతా ఆల్రెడీ యూనానమస్గా డిసైడ్ అయింది. ఓన్లీ ప్రెసిడెంట్ రోడ్ మాత్రమే అయ్యింది. సో మా ప్రెసిడెంట్ గారు శుక్లా గారు 75 అవుట్ ఆఫ్ 140లో 75 ఓట్లు ఒక 30 మెజారిటీతోనే ప్రత్యర్థి పార్టీల మీద గెలిచారు. సో ఆల్రెడీ బాడీ యూనానమస్గా అయింది. సెక్రటరీ రమణ, నాకు అడిషనల్ జనరల్ సెక్రటరీ, నేను ట్రెజరర్గా అంత బాడీ అంతా డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ ఎంతో డెవలప్మెంట్ జరిగింది కాలనీలో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని సేమ్ అదే బాడీని మళ్ళా ప్రెసిడెంట్ గారిని కూడా గెలిపించారు. ఇంకా నెక్స్ట్ 2 సంవత్సరంలో కూడా ఒక అజెండాతోని మళ్ళీ ముందుకెళ్తున్నాము. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక సీనియర్ సిటిజన్కి ఒక హాల్ ఒకటి, తర్వాత లైబ్రరీ, తర్వాత ఇండోర్ గేమ్స్, టెన్నిస్కి అలా కాలనీలో ఏమేమి కావాలో అవన్నీ ఒక లక్ష్యంగా పెట్టుకొని నెక్స్ట్ 2 సంవత్సరాలకు ఎజెండా పెట్టుకొని ఈ బాడీ ముందుకు కొనసాగుతుంది. సో ఫార్ అంత సంతోషంగా అంతా జరిగిందండి, ఏ గొడవలు లేకుండా.